సుకుమార్ గారితో నాది రెండవ సినిమా ఇది. ఫస్ట్ రంగస్థలం అండ్ ఇప్పుడు పుష్ప. అండ్ అలాగే బన్నీ గారితో కూడా నాకు ఇది ఫస్ట్ సినిమా. అండ్ సుకుమార్ గారితో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏ లెవెల్లో డీటెయిలింగ్ ఉంటుంది అనేది మాకు ఒక ట్యూనింగ్ ఉంది. లైక్ ఆయన ఒకసారి స్క్రిప్ట్ చెప్తే చాలు, ఆయన ప్రతి సీన్లో ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏం కావాలి, లైక్ ఫోర్గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు చాలా క్లియర్గా డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. అదే ట్యూనింగ్లోనే మొత్తం ఓవరాల్ ఫిల్మ్ మేము అలా జర్నీ. ఒకటి ఏంటంటే మేము రంగస్థలంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రంగస్థలం ఒక విలేజ్ అండ్ గ్రౌండ్ లెవెల్లో చేశాం. ఇది ఈసారి ఆయన లైక్ లాస్ట్ టైం గ్రౌండ్ లెవెల్లో చేస్తామని చెప్పేసి ఈసారి కొండలకి ఆ ఫారెస్ట్కి తీసుకెళ్ళడం తెలియదు, కానీ సినిమా రాయడం రాయడమే మొత్తం ఫారెస్ట్లో ఉంది. నేను ఫస్ట్ టైం వినగానే దీంట్లో నా వర్క్ ఏముంది పెద్దగా, మొత్తం ఫారెస్టే కదా, రియల్ లొకేషన్లోనే కదా షూట్ చేయొచ్చు, దీంట్లో పెద్దగా ఏముంటుంది అంటే మా అంటే యాక్షన్ ఉంది, ఇంకా పెద్ద టౌన్ హౌసెస్ కూడా ఏమి పెద్దగా ఏం కనబడట్లేవు, దీంట్లో ఏ పెద్ద సెట్స్ కూడా ఏం లేవు అని, లేదా మొత్తం వర్క్ అంతా నీదే ఉంది అని మేము రెక్కి స్టార్ట్ చేసాం. తర్వాత రెక్కి మేము ఫస్ట్ కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్ని ఫారెస్ట్లు తిరిగాం, అంటే సౌత్ మొత్తం కవర్ చేసేసాం మొత్తం. అన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ మన తెలుగులో కూడా అంటే లైక్ మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో కూడా ఏమున్నాయని స్టార్ట్ చేసి అన్నీ తిరిగితే మాకు అన్నిటికంటే బెస్ట్ మారేడుమల్లి రాజమండ్రి దగ్గర, అది చాలా బెస్ట్ అనిపించింది. లైక్ ఎందుకంటే అది ఇప్పటివరకు అక్కడ ఎవరు కవర్ చేయలేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. లైక్ యాక్షన్కైనా కానీ సినిమా బ్యాక్డ్రాప్ గురించి అయినా కానీ అండ్ లైక్ చాలా సాంగ్స్కైనా కానీ ఒక బ్యూటీ ఉంది. ఇంత మంచి లొకేషన్స్ ఎవరు ఇప్పటివరకు అక్కడ షూట్ చేయలేదు, అందుకే మేము మారేడుమల్లిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మెయిన్ ఏంటంటే లైక్ ఇప్పుడు స్టోరీ మీకు తెలుసు కాబట్టి స్మగ్లింగ్ అండ్ రెడ్ శాండిల్ కాబట్టి నేను రెడ్ శాండిల్ ఓన్లీ జస్ట్ చిత్తూరు ఆ బ్యాక్డ్రాప్ అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫారెస్ట్లో అయితే ఈ చెట్లు అయితే ఏమి ఉండవు, అక్కడ వెళ్ళి మేము అవన్నీ క్రియేట్ చేయాలి. అంటే రియల్గా చెట్లు ఉన్న ఆ చెట్లు ఉండిన ఆ ఫారెస్ట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఆ రెడ్ శాండిల్ని చెక్తారనమాట, మొత్తం పైన అది చెక్కేసి అది ప్రాపర్గా క్లీన్ చేసి అవి ఏదో ఒక రెండు మూడు లారీలు అయితే సరిపోతాయి అనుకున్నాం, లేదు 50 లారీల దుంగలు కావాలి. అంటే ఏది అడిగినా స్కేల్ 1-2 మీద లేదు, 100 అలా లైక్ 10,000 దుంగలు, 50,000 దుంగలు అలా అన్నాడు. త్రూ అవుట్ సినిమా మొత్తం లారీలు ఉంటాయి, 50-100 లారీలు. ఇంకోటి ఏంటంటే ఒక లొకేషన్ కూడా ఏది సింపుల్గా ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు అలాంటి ఏది ఉండదు. మాకు హోటల్ నుంచి 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ జర్నీ, అంటే ఒకటి వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ కూడా అంతే అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళాక ఏదో మనం ఇక్కడ ఎక్విప్మెంట్ ఇక్కడ దించేసి మన మెటీరియల్ అన్నీ ఇక్కడ దించి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి షూట్ చేద్దాం, కొండ ఎక్కుంటూ వెళ్ళాలి, అక్కడ ఎక్కడో ఉంటుంది లొకేషన్. ఓన్లీ నాట్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ అంతా వెళ్ళాలి, ప్రొడక్షన్ ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళాలి. అండ్ లైక్ క్రూ వచ్చేసి అండ్ ఆర్టిస్టులు వచ్చేసి ఏదో 100-150 మంది కాదు, మినిమం 500 అంటే తక్కువలో తక్కువలు కూడా 500 మెంబర్స్ నుంచి 1500 ఫస్ట్ డే షూటే 1500 మెంబర్స్. లైక్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి మేనేజర్స్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ చాలా కష్టపడితే ఈ క్వాలిటీ మనం ఇప్పుడు చూస్తున్న క్వాలిటీ రావడానికి. ఒక చిన్న లైట్ తీసుకెళ్ళాలి నాకు ఒకటి కావాలన్నా కానీ దాన్ని మోసుకొని వెళ్ళి, లైక్ ఇంకోటి అక్కడ ఫారెస్ట్లో ఇప్పుడు మనకు మనం అనుకున్నట్టుగా లైక్ ప్రతి ప్లేస్లో వెళ్ళగానే అంత కంఫర్ట్గా ఇక్కడ ఏది ఫ్రేమ్ పడితే ఇది బాగుంది అని అక్కడ వెళ్ళి అన్ని ట్రీస్ యాడ్ చేయాలి, ట్రీస్ క్రియేట్ చేయాలి,
అండ్ రాక్స్ కావాలని దగ్గర రాక్స్. మీరు చూస్తున్న విజువల్స్లో చాలా మ్యాక్సిమం మీకు ఎలా అంటే రియల్గా ఫారెస్ట్లనే చూసారు కదా. నేను ఫస్ట్లో అనుకున్నప్పుడు సుకుమార్ డిస్కషన్లో అలా ప్రతి ఫ్రేము ఈజీగా దొరుకుతుంది అనుకున్నాం, కానీ మేము ప్రతి ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి. లైక్ కొన్నిసార్లు అయితే లైక్ మేము ఒక పెద్ద హిల్ పైన, చాలా హ్యూజ్ ప్లేస్ యాక్చువల్లీ మన దగ్గర, అది ఆంధ్రాలో ఆ ప్లేస్ ఉందంటే కూడా ఏ నార్త్ ఇండియాలో జనరల్గా మనం అలాంటి స్పేసెస్ ఫస్ట్ టైం, నాకే ఫస్ట్ టైం ఇంత మంచి ప్లేస్ ఇక్కడ ఆంధ్రాలో ఉంది. ఆ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మా కార్లే వెళ్ళలేదు, మేము రెక్కికి మేము 2-3 times వెళ్తే కార్స్ రెక్కికి వెళ్ళడానికి కూడా రోడ్ వేసుకున్నాం. అది మైత్రి కాబట్టి జరిగింది అనుకుంటే ఓన్లీ రెక్కికి వెళ్ళడానికి మట్టి రోడ్డు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే రోడ్డు కూడా లేదు దానికి. ఇంకోటి ఈ ఒకసారి వెళ్తామా మళ్ళీ వర్షాలు వచ్చేసి మళ్ళీ ఆ రోడ్ అంతా పోతుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చేసుకోవాలి. అట్లా ఎన్నిసార్లు జరిగిందో దాని తర్వాత అక్కడికి వెహికల్స్ వెళ్ళాలి, 100 cars రావాలి, లారీలు రావాలి. అంటే దాని వెనక ఉన్న కష్టము ఆ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు ఒక విజువల్ ఉంది, లారీలు అన్నీ ఒక జిగ్జాక్ రోడ్డు, ఒక రోడ్డు మనకు ప్రమోషన్లో ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఆ షాట్ చేయడానికి దాని వెనకున్న కష్టము నాకు తెలిసి ఎవరు చాలా ఈజీ, ఆ లొకేషన్ పోవడానికి కూడా అంత ఈజీ కాదండి. ఎందుకంటే దాని వెనక ప్రొడక్షన్ వాళ్ళు ఖర్చు పెట్టిన ఇదైనా కానీ వాళ్ళ పడ్డ కష్టము అంత ఇంత కాదు. అది అక్కడ వెళ్ళిన తర్వాత సమ్ రాక్స్ అవి ఇవి ఆ ఫారెస్ట్ క్రియేట్ చేస్తే లైక్ హీరో గారు జనరల్గా వచ్చేసి ఆయన సీన్లో లైక్ ఒక నడుచుకుంటూ నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళారు డైరెక్టర్ అండ్ హీరో. అక్కడ ఒక రాక్ ఉంది, రాక్ ఉంటే ఆయన రియల్ రాక్ ఏదో అనుకొని కూర్చుంటే అరే ఇది ఇదేంటి మనం తయారు చేసింది అదండి, అసలు నాకు ఇది ఒరిజినల్ అనుకుంటున్నాను అదేదని అలా కొద్ది దూరం వరకు అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళారు. అలా దాని తర్వాత సెట్లో ఎప్పుడు వచ్చినా కానీ ఏది ఒరిజినల్ ఏది సెట్ అని చెప్పి చెక్ చేస్తుంటారు అలా. ఇంకోటి ఏంటంటే బన్నీ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నాకు సుకుమార్ గారే ఆయన దేనికి కాంప్రమైజ్ గారు, ఆయన డీటెయిలింగ్కి ఇంకా పీక్స్, అది ఆ డెడికేషన్కి ఇంకా ఎలాంటి వాడికైనా ఎనర్జీ వచ్చేసి ఎవరికైనా ఇంకా 24 hours కూడా సరిపోదు, ఆ లెవెల్లో వర్క్ చేయాలనిపిస్తుంది. అలాంటిది బన్నీ గారితో పనిచేసిన తర్వాత ఆయన ఇంకో లెవెల్, ఆ డెడికేషన్ నేను ఎక్కడ చూడలేదు అసలు. ఎందుకంటే అంత డెడికేషను అంత కమిట్మెంట్ తోటి లైక్ మార్నింగ్ 5 కంటే మేము ఎన్ని గంటలకు బయలుదేరాలి, 2 hours జర్నీ చేసి రావాలంటే అంటే ఎప్పుడో 2-3 గంటలకు రెడీ అయ్యి ట్రావెల్ చేస్తే 5 o'clock ఆయన విత్ మేకప్తో రెడీ ఉండేవాళ్ళు. లైక్ అంటే ఒక్కరికి మించి ఒకరి డెడికేషను అండ్ అంటే టీం మొత్తం ఫుల్ ఎనర్జీతోటి అండ్ ఒక పెద్ద బిగ్ సపోర్ట్ దీని వెనుక మొత్తం లైక్ మా అందరికి బిగ్ సపోర్ట్, అంత కోఆర్డినేషన్ తోటి అన్నీ ఆ అడవిలో అంత కమ్యూనికేషన్ ఉండదు, మొబైల్స్ లేవు, ఫోన్స్ లేవు, అలాంటి సిచ్యువేషన్లో పనిచేస్తూ మేనేజర్స్కి అందరికీ నా ప్రొడక్షన్, మా ప్రొడక్షన్ డిజైనర్స్ తరఫున ఆర్ట్ డిపార్ట్మెంట్ తరఫున బిగ్ థ్యాంక్స్. దీని వెనక మెయిన్ పర్సన్ చెరి గారు, ఆయన మార్నింగ్ 4-5 o'clock స్పాట్లో ఉండేవారు మా అందరికంటే ముందు, ప్రిన్సిపల్ లాగా అందరికంటే ముందు ఆయన వచ్చి చేరేసుకొని కూర్చునేవాళ్ళు. అంత డెడికేషన్ తోటి లైక్ ప్రొడక్షన్ సైడ్ అయినా కానీ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి అయితే అంత ఈజీగా అటెంప్ట్ చేయడం అయితే అంత ఈజీ కాదు. ఇంకోటి ఇలాంటి ప్రొడ్యూసర్స్ అయితేనే ఈ సినిమా చేయగలుగుతారు, మైత్రి అయితే నాకు తెలిసి మిగతా వేరే ప్రొడ్యూసర్ అయితే ఇంత డేట్ అంటే ఇలాంటి స్టెప్ వేయగలుగుతారో లేదు తెలియదు. అంటే డబ్బులు పెట్టడం ఒకటే కాదు, ఎంతమంది అంటే ఇంతమంది డెడికేషన్ని భరించడం అనేది అంత ఈజీ కాదేమో. లైక్ మేం చేస్తానంటే సార్, యాక్చువల్లీ ఒరిజినల్ ఎలా ఉందంటే ఫస్ట్ దానికి వెళ్ళి చూసి అది ఒరిజినల్ ఎలా ఉంటుంది అంటే పైన అది అది తీసేస్తే మన బ్లడ్ లాగా వచ్చేస్తుంటుంది రక్తంలాగా,
అయితే దాని తర్వాత దాన్ని పైన చెక్ చేస్తే మొత్తం రెడ్ ఉంది. మన మాంసాన్ని మనము తీసేస్తే ఎలా ఉంటుంది? సేమ్ అలా ఉంది. ఇంకోటి చాలా వెయిట్ రాయిలా ఉంటుంది అది. దానికి సబ్స్టిట్యూట్గా ఒక సేమ్ మ్యాచ్ అయ్యే ఒకటి ఇంకోటి ఉంది, అది అది కూడా కాస్ట్లీ. మనం అంత ఇంకోటి ఏంటంటే చాలా హెవీ ఉంటుంది, దాన్ని తీసుకొని మనం షూట్ చేయలేము. అవి కొన్ని తీసుకొని దాని తర్వాత మిగతా అంతా ఫోమ్లో చేస్తాం. ఫోము అండ్ ఇంకో లైట్ వెయిట్ వుడ్ ఇంకోటి తీసుకొని దాన్ని మ్యాచ్ అవుతూ మ్యాచ్ చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్లో చేస్తాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి కదా? లేదు లేదు, అది లీగల్గా అది పర్మిషన్ లేదు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తారు? నేను 28 ఫిల్మ్స్ డెఫినెట్ మాది. ఎవ్రీ ఫిల్మ్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ అప్కమింగ్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ లైక్ మేము లైక్ రంగస్థలం చేస్తాం, దాని తర్వాత అంతరిక్షం చేస్తాం, దాని తర్వాత యాత్ర చేస్తాం, దాని తర్వాత తలైవి చేస్తాం తమిళ అండ్ హిందీ అండ్ దాని తర్వాత పుష్ప ఇప్పుడు నెక్స్ట్ శంకర్ గారిది. లైక్ ఎవ్రీ ఫిలిం మీరు మీరు చెప్పిన నేను చెప్పిన ఫిలిమ్స్ చూస్తే ఎవ్రీ ఫిలిం ఫిలింకి స్టోరీ వైజ్గా లైక్ సబ్జెక్టే డిఫరెంట్. లైక్ రంగస్థలం తర్వాత అంతరిక్షం అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్, అలాగే పుష్ప కంప్లీట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. లైక్ ఏంటంటే ఇందులో మా వర్క్ కనిపించదు, ఎందుకంటే మీరు గెస్ చేయలేరు ఏది సెట్ ఏది ఒరిజినల్ అని. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని హైలైట్స్ స్క్రీన్ మీద మాకు అంత ఆహా అనిపిస్తాయా? చాలా డెఫినెట్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. అంటే మన తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు సినిమా నేషనల్ వైజ్గా చాలా చెప్పుకునేలాగా ఉంటుంది సినిమా. దీన్ని మాత్రం ఎవరు అటెంప్ట్ చేయలేరు సార్ ఈ ఈ రేంజ్లో. లైక్ ఫైనాన్షియల్గా కానీ క్రియేటివ్గా కానీ ఈ లెవెల్ అటెండ్ చేయడం అనేది అంటే పేషెన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు అడవి ఎన్ని రోజులు పోయి ఉంటారు సార్, మీకు 10 రోజులు బాగా అనిపిస్తుంది, 20 రోజులు బాగా అనిపిస్తుంది, 2 ఇయర్స్ అక్కడ ఉండి. లైక్ మీకు ఏంటంటే సింపుల్ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నడుచుకుంటేనే ఒక 1 అవర్ అవుతుంది. ఇక్కడ ఒక కార్లు వెళ్ళలేవు, మళ్ళీ రిటర్న్ రావాలంటే 1 అవర్ రావాలి. ఒక చిన్న వస్తువు మర్చిపోయినాగా మీకు అంతే కదా. ఇతర లాంగ్వేజ్లో కూడా ఇలాంటి సినిమాలు నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి, మనకి వాళ్ళకి చేసిన తర్వాత ఏం డిఫరెన్స్ అంటే సార్? లైక్ ఎవ్రీ ఇయర్ అండ్ మన ఇప్పుడు మన ఇంత మిగతా స్టేట్స్లో వచ్చిన సినిమాలకి మన సినిమాలు ఇప్పుడు రంగస్థలం మీరు చూస్తే ఈ రా స్టైల్లో తమిళ్లో మలయాళంలో చాలా వచ్చినాయి అన్నారు. అదే సుకుమార్ గారు చేస్తే ఎలా ఉంది అది? అలాగే ఈ పుష్ప కూడా హీరో లుక్ చూసి అదే తమిళ కొంతమంది ఆల్రెడీ చేసినారు అలా ఉంటుంది. కానీ పుష్ప చూడండి, పుష్పను చూసి మళ్ళీ ఇండస్ట్రీ మళ్ళీ దీనికి ఒక 10 సినిమాలు వస్తాయేమో. ఎందుకంటే రంగస్థలం తర్వాత చాలామంది విలేజ్ బ్యాక్డ్రాప్లో తమిళ సినిమాలు మలయాళ సినిమాలు చాలా వచ్చాయి. సో ఈ గెటప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ దీని లుక్ డిజైన్స్ అన్నీ మేము యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్గా మేము చేసాము. సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అందరు లుక్ డిజైన్స్ మేము డిజైన్ చేసాం. అది సుకుమార్ గారి ఇన్పుట్స్, సుకుమార్ గారికి ఎలా కావాలి మేము ఫస్ట్ డిస్కస్ చేయి క్యారెక్టర్ ఎలా ఉండాలి. ఆయనకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాస్ మాకు చెప్పిన తర్వాత దాన్ని బండిగాన్ని ఈ కైండ్ ఆఫ్ లో. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లోనే 3 వేరియేషన్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది. ఒకటి కూలీగా, ఒకటి మిడిల్గా, ఇంకోటి హయ్యర్గా. సో ఆ మొత్తం ఆ వేరియేషన్స్, అలాగే సునీల్ గారిది, అనసూయ గారిది, రావు రమేష్ గారిది అండ్ ఫాత్ ఫాజిలు ఇవన్నీ వీళ్ళందరూ కనుక చాలా 10-15 డిజైన్ చేస్తే అందులో నుంచి ఫైనల్ అయిన లుక్స్ అవన్నీ. దాని తర్వాత వని గారు ఆ మేకప్ అదంతా మొత్తం ఫైనల్ అయిన తర్వాత
ఆ మేకప్ పడ్డ నాకు ఎంత నాకు తెలిసి 1-1.5 hour పడుతుండొచ్చు హెయిర్ ఒకటి అండ్ మళ్ళీ స్కిన్లో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ అండ్ అది కాకుండా కాళ్ళ దగ్గర నుంచి నెత్తి మీద ఆ తల వెంట్రుకల వరకు మొత్తం డీటెయిలింగ్ మేకప్ స్కిన్ ఎంత కనబడుతుంది అంత మేకప్ ఉంటుంది ఆయన ఒక్కోసారి ఆయన ఎంత డీటెయిల్గా అంటే ఆయన ఆల్రెడీ ఒక అసిస్టెంట్ ఒక ట్యాబ్లో ఎవ్రీ కంటిన్యూటీ ఉన్నాయి ఆయన ఓన్గా ఆయన్నే చెక్ చేసుకుంటాడు ఫస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మేకప్ పర్సన్స్ పిలిచి ఇదిగో ఈ పర్స్ ఈ ప్లేస్లో మిస్ అయింది ఈ చిన్న పార్ట్ మనం అనుకుంటే ఏం కనిపిస్తుంది అది ఏం చేయండి దానికి కూడా ఆయన అంత డీటెయిల్గా అంటే ప్రాపర్గా ఆయన సైడ్ నుంచి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్ చేశారు కదా యానిమల్స్ వల్ల మీకు ఏమైనా ప్రమాదాలు కనిపించినాయి అలాంటి అయితే యూనిట్ ప్రకారం మాకు ఎవ్వరికి ఎప్పుడు ఇబ్బంది యానిమల్స్ తోటి ఎప్పుడు జరగలేదు లైక్ మాకు కేరళలో వెళ్ళినప్పుడు కేరళలో కొద్దిగా ఎలిఫెంట్స్ తోటి వాటితోటి కొద్దిగా ఒక దగ్గర మేము సెట్ వర్క్ చేసాం అక్కడ ఓన్లీ 4 ఈవినింగ్ 4 అవుతాయి కానీ మనం వర్క్ చేయలేము షూటింగ్ కూడా చేయలేము ఎలిఫెంట్స్ వచ్చేవి మార్నింగ్ కూడా 10 అయితే కానీ కానీ ఆంధ్రాలో అలాంటి ప్రాబ్లం లేదు మెయిన్ స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేయడానికి కారణం కూడా ఎటువంటి ఇలాంటి ప్రాబ్లం లేదు యానిమల్స్ది కొన్ని బఫెలోస్ అలాంటి కొన్ని మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ టైంకు వెహికల్స్కి అడ్డుగా వచ్చేటి కానీ ఎవరిని ఎప్పుడు డిస్టర్బ్ చేసింది లేదు మేము వాళ్ళ యానిమల్స్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసింది లేదు ఒడిస్సా అండ్ అంటే మనం ఆ బార్డర్ క్రాస్ చేయ ఎప్పుడు వెళ్ళలేదు బార్డర్ లోపటే చేసాము మన ఆంధ్ర బార్డర్లో లాస్ట్ ఒడిస్సా కూడా క్రాస్ కాలేదు మనం అంత అవసరమే లేదు ఎందుకంటే మన స్టేట్లోనే ఇంత ఉన్నాక మనం బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరమే అనిపించలేదు డెఫినెట్గా లైక్ చాలా పోలీస్ ఫోర్స్ చాలా ఉండదు చాలాసార్లు మా వెహికల్స్ ఆపి లైక్ ఫారెస్ట్ కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్ క్రాసింగ్ కాబట్టి స్మగ్గిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అంటే చాలాసార్లు మా వెహికల్స్ పట్టుకొని చెక్ చేయడం అలాంటివి చాలా ఇంకోటి ఏంటంటే మేము నైట్ 2 o'clock 3 o'clock ట్రావెల్ ఆ ఫారెస్ట్లో అంటే ఏదైనా జరగవచ్చు సడన్ గా ఒకసారి లైక్ ఏంటంటే లైక్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్స్ మా ఈ రెడ్ శాండిల్స్ అవి షూటింగ్ వెహికల్లోనే 3 vehicles విత్ లెటర్ అవి ఉన్నా కానీ రెడ్ శాండిల్స్ షిఫ్ట్ అవుతున్నాయి లైక్ ఆ స్టేట్ పర్టికులర్ స్టేట్ నాకు తమిళనాడు కేరళ నుంచి మనకు ఆంధ్రకు రావాలి బార్డర్లో పట్టుకున్నారు రెడ్ శాండిల్స్ అని అది పెద్ద ఇష్యూ కూడా జరిగింది మళ్ళీ అది కాదు అది డమ్మీ అని చెప్పేసి అవన్నీ కట్ చేసి చూపిస్తే కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్కే లైక్ అంటే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ సార్ అన్ని లైక్ లైక్ మనకు స్టే ఆడ వెళ్ళి అడవిలో ఉండడము వర్క్ చేయడము అండ్ మీరు అన్నట్టు యానిమల్స్ తోటి ఎప్పుడైనా ఏదైనా రావచ్చు మాకు కనిపించలేదు కాబట్టి ఓకే వేరే స్టేట్ అంటే అక్కడ షూట్ చేసి ఇక్కడ అక్కడ చేసాము అక్కడ చేసి అక్కడ షూట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ చేసేటప్పుడు బార్డర్లో పట్టుకున్నాం డమ్మియా ఒరిజినల్ అంటే మేము మీ ముంగడు ఇప్పుడు మాట్లాడకపోయేవాడిని చెప్పాను ఇందాక లైక్ ఫైబర్ మెటీరియల్ అండ్ వుడ్ నార్మల్ వుడ్ని సేమ్ రెడ్ శాండిల్ లాగా కనిపించేలాగా క్రియేట్ చేసాం అండ్ ఫోమ్లో కూడా చేసాం మనకి ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు కూడా ఈ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్స్ కూడా పెద్ద హైలైట్గా కనిపిస్తాయి ఈ సినిమాలో మనకి ఆ ఫారెస్ట్ నేపథ్యంలో వచ్చే సాంగ్స్ ఎట్లా ఉంటాయి సార్ సాంగ్స్ ఇందులో ఏంటంటే మీరు చూస్తే ఒక్కొక్క సాంగ్కి ఇంకో సాంగ్కి వేరియేషన్ చాలా చాలా వేరియేషన్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది సాంగ్స్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు అంటే నేను ఇప్పుడు ఫారెస్ట్ అంటున్నాగా సార్ ఫారెస్ట్లోనే ఎన్నో వేరియేషన్ చూస్తారు మీరు అండ్ ఒక చిన్న హౌస్ వచ్చినా కానీ అరే భలే ఉందిలే అనే ఫీల్ ఉంటుంది ఆ స్పేస్ అయినా కానీ కలర్స్ అయినా కానీ సినిమా మీకు కొత్త విజువల్స్ కనిపిస్తాయి
అంటే అడవి కూడా బ్యూటీ డెఫినెట్గా ఉంటుంది, కానీ ఇంత బ్యూటీ ఉంటుందా అని కూడా అనిపిస్తుంది మాకు. కూబా ఆ రేంజ్లో అంటే ఫారెస్ట్లో లైటింగ్ చేసి, అంటే ఫారెస్ట్లో కూడా మాకు ఏంటంటే 4, 3 తర్వాత 4 తర్వాత లైట్ వెళ్ళిపోయేది. మనం కనీసం 5 వర్క్ షూట్ చేయాలని, అదొక 2 షాట్స్ బ్యాలెన్స్ షాట్స్ ఫినిష్ చేయాలని, అక్కడెక్కడో పైకి వెళ్ళి లైట్ వేస్తే కానీ షూట్ చేయలేము. దాన్ని మ్యాచ్ చేయడము అండ్ కూబా డిడ్ ఎ సూపర్ వండర్ఫుల్ జాబ్ అండ్ ఓల్డ్ టీమ్ కెమెరా టీమ్ వాళ్ళ. అండ్ మెయిన్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే లైక్ 24 అవర్స్ ఒక ఫ్యాక్టరీ లాగా ఒక సైడ్. ఇంకోటి ఏంటంటే ఈ దొంగలు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి, ఒకసారి వాటర్లో పోయినా లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అయినా చాలా డ్యామేజ్ అయ్యింది. వన్ సైడ్ ప్రిపరేషన్ ఒక ఫ్యాక్టరీ లాగా ఉండేది, ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ సరిపోయిన అంతా ఒక టీమ్ లైక్ దగ్గర దగ్గర 500 మెంబర్స్ ఎప్పుడు పనిచేస్తారు. అది నాకు ఎగ్జాక్ట్గా తెలుసు సార్. ఈక్వల్గానే చేస్తాము, ఇలా ఏం లేదు. లైక్ నేను డిజైనింగ్ చేస్తున్నా, తను ప్రాక్టికల్ చేస్తున్నారు, ఇలా ఏం లేదు, ఈక్వల్గానే చేస్తున్నాము. ఈక్వల్ సిన్స్ స్టార్టింగ్ వీఆర్ టుగెదర్ ఫ్రమ్ లైక్ డ్యూరింగ్ అసిస్టెంట్షిప్ వెన్ లైక్ వీఆర్ అసిస్టెంట్ టు సాబు సెటిల్ సార్ అండ్ సిన్స్ దెన్ వీఆర్ టుగెదర్ ఓన్లీ. He's 2 years senior than me, so same. Yes, sir, 2 years only shoot. Tarakana 1 year mundu nunchi recce's preparation endukante art department ki only like not only shoot maaku before 1 year nunchi pre production untadu kabatti ye apna ఫీల్ లేకే లైక్ కబీ ఫస్ట్ ఎయిడ్ యా క్యా కర్ నో 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 నెవర్ సో మేము యాక్చువల్లీ వర్క్ చాలా ప్యాషన్ చాలా ఇష్టంతో చేస్తాం సార్. లైక్ ఇప్పుడు ఎంత కష్టమైనా కానీ మనం చాలా ఇష్టంతో చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. దాన్ని పెయిన్ఫుల్గా అనిపిస్తే ఎప్పుడు చేయకూడదు, ఏ వర్క్ అయినా కానీ, నాట్ ఓన్లీ దిస్ వర్క్. మీరు ప్యాషన్తో ఏదైనా మీ ప్రొఫెషన్ చేస్తే అప్పుడే ఇలాంటి ఉండదు. My name is Monica. I'm a production designer, working since 28 movies now.